హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు చూద్దాం. వాటితో పాటు గ్రూప్ వన్లో అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, గ్రూప్ వన్ అంతా సక్రమంగానే జరిగిందా, ఇందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయంటూ మనకు గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఎఫ్ఏక్యూస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఏవైతే అభ్యర్థులందరూ అడుగుతున్నారో ఆ అభ్యర్థులు అడిగేటువంటి క్వశ్చన్లకు సమాధానాలు చెప్పింది టీఎస్పీఎస్సి. ఇందులో దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్లకు సంబంధించినటువంటి సమాధానాలు ఈరోజు పేపర్లో రావడం జరిగింది. పూర్తిగా క్లియర్గా అన్ని సందేహాలు ఈ వీడియోలో మీకు నివృత్తి అవుతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ కాకుండా పూర్తిగా చూడండి. ఇక ఇందులో వచ్చినటువంటి వార్త ప్రకారం గ్రూప్ వన్ అభ్యర్థుల కట్ ఆఫ్ ఎంత, ఓపెన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అభ్యర్థులు ఎందరు, ఓపెన్ కేటగిరీ అగ్రవర్ణాలకైనా జీవో 29 ప్రకారం రిజర్వ్ కోటాలో అన్ని వర్గాలకు అన్యాయం, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఇవ్వడం అయితే జరిగింది. సో గ్రూప్ వన్లో కట్ ఆఫ్ తెలియలేదు, గ్రూప్ వన్లో ఎవరికి ఎంత కట్ ఆఫ్ ఇచ్చారనేది తెలియలేదు, జీవో 55ని రద్దు చేసి జీవో 25ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాట సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. సో గ్రూప్ వన్ పోస్టులు 563 గాను 1:50 తీస్తే 28,150 మందిని ఎంపిక చేయాల్సి వస్తుందని వివరించారు. అదే కేసీఆర్ జీవో తెచ్చినటువంటి 55 ప్రకారం ఓపెన్ కేటగిరీలో 40% అంటే 209 పోస్టులకు 10,450 మందిని, రిజర్వేషన్ కేటగిరీలో 60% అంటే 354 పోస్టులకు 17,700 మందిని ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూటీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పారు. కానీ బదావత్ తీర్పు ఆధారంగా హడావిడిగా జీవో 29 తీసుకొచ్చి రిజర్వేషన్ కోటాను పరిగణలోకి తీసుకోకుండా ఒకే ముద్దగా 28,150 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిందని విమర్శించారు. ఏ వర్గాల అభ్యర్థులు ఎందరున్నారని వెల్లడించడం లేదని మండిపడ్డారు. సో యూపీఎస్సీలో కూడా రిజర్వేషన్ ఉంటుంది అన్నట్టు ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీలో కూడా ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూ సామాజిక కోటాను పాటిస్తున్నదని ప్రవీణ్ కుమార్ చెప్పారు. కర్ణాటక హర్యానా ఛత్తీస్గఢ్ పంజాబ్ జార్ఖండ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాయని, వాటిని సుప్రీంకోర్టు తీర్పులు అడ్డం రావడం లేదా అని నిలదీశారు. ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేసినటువంటి 10,400 అభ్యర్థులలో ఏ వర్గాలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఇది కాకుండా 3,232 మంది అదనంగా ఏ ప్రాతిపదిక తీసుకున్నారనేది సిఎస్ టీజీపీఎస్సీ రేవంత్ రెడ్డి చెప్పడం లేదని చెప్పేసి అయితే మండిపడ్డారు. మెరిట్ అభ్యర్థులంతా ఓపెన్ కేటగిరీలోకి వస్తే మరో 14,000 మంది అర్హత పొందేటువంటి అవకాశం ఉందని, వీరందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే విమర్శించారు. సో ఇది వాళ్ళ విమర్శన. ఇక గ్రూప్ వన్ అంతా సక్రమమే అంటూ ఆశ్చర్యార్థకంతో ఇచ్చారు. న్యాయ చెక్కులు ఉండొద్దనే జీవో 55ను సవరించాం, జీవో 29లోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. తొలుత జనరల్ మెరిట్, తర్వాత 1:50 ఎంపిక, షార్ట్ ఫాల్ ఉంటే కింది వారిని అవకాశం కల్పించాం. జనరల్ మెరిట్లో ఏ కులాల వారునా తీసుకున్నాం. మెయిన్స్ పూర్తి కాగానే కట్ ఆఫ్ మార్కులు వెల్లడిస్తాం. ఇక ముందు కూడా ఇంటర్వ్యూ విధానం ఉండదు. అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాల వివరణ, నిబంధనల మేరకే ఎంపిక జరిగిందన్న ప్రభుత్వ వర్గాలు. సో ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ వర్గం ఏం చెప్పిందని, గ్రూప్ వన్ అంతా సక్రమంగానే జరిగింది, రిజర్వేషన్ల నిబంధనల మేరకే మెయిన్స్ ఎంపిక చేసినాం, జనరల్ మెరిట్లో అన్ని కులాల వారిని తీసుకున్నాం, అభ్యర్థుల అనుమానాలపై అధికార వర్గాలు వివరణ ఇచ్చారు, ఏ ఒక్కరికి అన్యాయం జరగబోదంటూ భరోసా ఇచ్చారు. సో గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపిక జాబితాపై అభ్యర్థులు ఎన్నో సందేహాలు, ఓపెన్లో కట్ ఆఫ్ చేశారని చెప్పేసి, దీంతో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు ప్రధాన ఆరోపణ. ఎక్కువ మంది ఓపెన్ కోటాలో ఎంపిక చేశారని, దీంతో సామాజిక అన్యాయం జరగలేదని చెప్పేసి వారి అనుమానాలు వ్యక్తం చేస్తే అధికార వర్గాలు మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేస్తున్నాయి. జీవో 29 రిజర్వేషన్లకు విరుద్ధంగా లేదని, రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూనే మెయిన్స్ అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పేసి అధికారులు తేల్చి చెప్తున్నారు. జనరల్ మెరిట్ను అంతా ఓపెన్ అనుకున్నారు, జనరల్ అనుకుంటున్నారని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పేసి పేర్కొంటూ వారి సందేహాలపై కొంత అధికార వర్గాలు ఇచ్చినటువంటి వివరణ ఒకదానిపై కింది విధంగా ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది ఒక్కోదానికి. సో వాళ్ళ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ, అభ్యర్థులు అడిగినటువంటి డౌట్ దానికి ఇచ్చినటువంటి సమాధానం కూడా ఉన్నది. అంటే ఎఫ్ఏక్యూస్ అన్నట్టు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అట్లా ఎట్లుంటాయని చెప్పేసి. అభ్యర్థుల సందేహం ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఎంపికలో సామాజిక న్యాయం జరగలేదు, రిజర్వేషన్లు పాటించుకోవడం, ఓపెన్ కట్ ఆఫ్ ప్రకారం ఎంపిక చేయడంలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచారు అంటూ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అధికారుల వివరణ ఏంటంటే అలాంటిదేం జరగలేదు, జీవో 29లోనూ
రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. మొదట జనరల్ మెరిట్ లిస్టు ప్రకారం ఎంపిక చేశాం. ఆ తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టుల ప్రకారం 1:50 ప్రకారం ఉన్నారో లేదో చూసాం. షార్ట్ ఫామ్లో ఉంటే కింది నుంచి అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేశాం. ఉదాహరణకు మల్టీజోన్ 1లో బీసీఏ కేటగిరీలో 5 పోస్టులుంటే 250 మంది బీసీఏ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నది. ఇక్కడ చూడండి, బీసీఏ కేటగిరీలో 5 పోస్టులు ఉంటాయి, 5×5=25, 250 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. ఓపెన్ కేటగిరీలో 190 మంది మాత్రమే ఎంపిక అయి ఉంటే బీసీఏ సామాజిక వర్గానికి చెందిన మరో 60 మందిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశాం. అన్ని సామాజిక వర్గాలకు ఇదే ఫార్ములా పాటించాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్ ఎంపిక చేయడంలో ఇదే విధానాన్ని పాటించాం. సో దీనివల్ల షార్ట్ ఫామ్ ఉంటే కింది నుంచి తీసుకుంటారు కాబట్టి, ఇక్కడ ఇంతకుముందు ప్రవీణ్ సార్ అన్నారు ఇక్కడ 14,000 మంది ఇక్కడ 3,232 మంది అదనంగా ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేశారు కదా. సో ఇది షార్ట్ ఫాల్ ఉంటే కింది నుంచి తీసుకున్న డౌన్ మెరిట్ లిస్ట్ నుంచి షార్ట్ ఫాల్ను తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అభ్యర్థుల సందేహం ఇంకొకటి ఏంటంటే, జనరల్ మెరిట్ అంటే అంతా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులే అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. మరొకసారి అర్థం చేసుకోండి, జనరల్ మెరిట్ అంటే అంతా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయి ఉండొచ్చు కదా అని అన్నారు అధికారుల వివరణ. ఇది పూర్తిగా తప్పు. జనరల్ మెరిట్ అంటే పూర్తిగా ప్రతిభావంతులు అని అర్థం. ఈ ప్రతిభావంతులలో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అయి ఉండొచ్చు. వీరంతా పూర్తిగా మెరిట్ అభ్యర్థులని అర్థం. మెరిట్లో ఏ కులం వారు ఉన్నా కూడా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ అని అంటాం మనం మెరిట్, అక్కడ రిజర్వేషన్లు వర్తించాయి. సో ఇది ఇక అభ్యర్థుల మరో సందేహం ఏంటంటే, జనరల్ మెరిట్లో ఒక కేటగిరీలో పోస్టుకు మించి అభ్యర్థులు ఉంటే తొలగిస్తారా అని అడిగారు. అలా అస్సలు జరగదు. వారంతా మెరిట్ వారు కనుక తొలగించడం ఉండడు. పోస్టుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కాకపోతే మాత్రం మెరిట్ లిస్టులో కింది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతేగాని జనరల్లో ఒక కేటగిరీలో పోస్టుకు మించి అభ్యర్థులు ఉంటే మాత్రం తొలగించడం అనేది ఉండదు. సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటిది. ఇక అభ్యర్థుల సందేహం మరొకటి ఏంటంటే, జీవో 55 ఎందుకు రద్దు చేశారు, కొత్తగా జీవో 29 ఎందుకు తెచ్చారు అనేది ప్రధానమైనటువంటి డౌట్. గతంలో గ్రూప్ నియామకాల కోసం మెయిన్స్ ఎంపిక కోసం కులాలతో సంబంధం లేకుండా మెరిట్ 1:50 ఎంపిక చేయాలని 1997లో అప్పటి ప్రభుత్వం జీవో 570 జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ బాలోజీ బాడావత్ సహా 30 మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వేషన్లను పాటిస్తూ 150 చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాలని చెప్పేసి అయితే తీర్పు వచ్చింది. ఈ తీర్పును ఏపీపీఎస్సీ 2009లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కులాలతో సంబంధం లేకుండా జనరల్ మెరిట్ లిస్టు ప్రకారం ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని గత గ్రూప్ వన్ నోటిఫికేషన్ సమయంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండొద్దనే గతంలో ఉన్న జీవో 55 సవరించి జీవో 29 జారీ చేశామని తెలియజేయడం జరిగింది. మొత్తం మీద బాలాజీ బడావత్ కేసుకు సంబంధించిన నుంచే స్టార్ట్ అయింది ఈ ఇష్యూ. ఇక అభ్యర్థుల మరో సందేహం ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్ 1:50 కాకుండా 1:100 రేషియోను ఎందుకు అమలు చేయకూడదు అనేది ప్రధానమైన ప్రశ్న. గ్రూప్ 1 జరగంగానే ఫస్ట్ వచ్చినటువంటి అందరికీ వచ్చినటువంటి డౌట్ ఇది, ఖచ్చితంగా 1:100 ఉండాలని చెప్పేసి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారే, అప్పుడు బట్టి విక్రమార్క గారే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిండు, 1:100 ప్రతిపాదించిండు. సో ఆ వీడియో కూడా నా దగ్గర ఉన్నది ఇప్పటికీ. అంటే అప్పుడున్నప్పుడు చేయమన్నారు, ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఎందుకు ఎత్తలేరు అనేది అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డౌట్. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్లో 1:50 నిష్పత్తి అమలు చేస్తామని ముందే ప్రకటించాం. జీవో 29 దీన్నే స్పష్టం చేశాం. ఇలా ఎంపిక చేయాలన్న దానిపైన సుప్రీంకోర్టు పిట్ట నవీన్ కుమార్ వర్సెస్ రాజేంద్రసాయ కేసులో స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. 2003లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ తర్వాత కొందరు అభ్యర్థులు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన వారిని మెయిన్స్కు అనుమతించాలని చెప్పేసి ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీనిని ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఇది న్యాయసమ్మతం కాదని, మధ్యలో అనవసరంగా అంటే మధ్యలో ఇష్టానుసారంగా నిష్పత్తిని మార్చరాదని, ఎంపిక చేసిన వారి జాబితా నుంచి తొలగించాలని తీర్పు ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్లో ఉన్నట్టుగానే 1:50 నిష్పత్తిని అమలు చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చూడండి, గతంలో కూడా ఇట్లా 1:50 కాకుండా 1:100 సెలెక్ట్ చేస్తే కోర్టుకు పోతే ఇది చెల్లదు అని తీర్పు ఉన్నది కాబట్టి, ఇప్పుడు నోటిఫికేషన్లో 1:50 ఇచ్చి ఇప్పుడు సెలెక్షన్ అనేది 1:100 అయితే చెల్లదు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక మరో సందేహం చూడొచ్చు, అభ్యర్థుల సందేహం. మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ జీవో 5 ప్రకారం చేపడుతున్నారు కదా,
మరి ఇక్కడ ఎందుకు చేయొద్దు అని చెప్పేసి అభ్యర్థుల డౌట్. మన దగ్గర మెయిన్స్ 1:50 చొప్పున ఎంపిక చేస్తుండగా ఏపీలో ఈ విధానం అమల్లో లేదు. ఇక్కడ కటాఫ్ మార్కులను అమలు చేస్తున్నారు. కటాఫ్ మార్కులు కమిషన్ అభిష్టం మేరకే జరుగుతుంది. కటాఫ్ మార్కుల ప్రకారం తీసిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వికలాంగుల కోటాలో అభ్యర్థుల రిజర్వేషన్ ప్రకారం ఎంపిక కాకపోతే కటాఫ్ మార్కుల నిబంధనలను సడలించి ఆయా వర్గాల నుంచి మరికొందరికి అవకాశం ఇస్తున్నారు. ఇదే ఫార్ములాను జీవో 29లోనూ అమలుపరిచాం. యూపీఎస్సీ సైతం 1:12 నిష్పత్తి అభ్యర్థులను ఎంపిక చేసేది ఈ తీర్మానుసరిస్తుంది. సో యూపీఎస్సీ కానీ అండ్ ఏపీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లను తీసుకొని యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ప్లస్ పాయింట్లను తీసుకొని జీవో నంబర్ 29 ఇచ్చినామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక మరో సందేహం, గ్రూప్ 1 మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటాయని చెప్పేసి అయితే అడుగుతా ఉన్నారు. గ్రూప్ 1లో ఇంటర్వ్యూ మళ్ళీ ఉండవు, గతంలో ప్రభుత్వం రద్దు చేసింది, ఇదే విధానం అమల్లో ఉంటుందని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక ప్రధానమైన సందేహం, గ్రూప్ 1 మెయిన్స్కు క్వాలిఫై అయిన వారి వివరాలు కేటగిరీ వారీగా కటాఫ్ మార్కులను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకు వెల్లడించడం లేదు అని అడుగుతా ఉన్నారు. మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగానే ఫలితాల సమయంలో పూర్తి వివరాలను ప్రకటిస్తుంది. అదే సమయంలో ప్రిలిమ్స్ కటాఫ్, మెయిన్స్ కటాఫ్, క్వాలిఫై అయిన వారి వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని చెప్పేసి అయితే, పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పేసి అయితే, దీనిలో దాపరికం గోప్యత లేనే లేదు అన్నట్టుగా వివరించడం అయితే జరిగింది. ఇక జీవో 29 ప్రకారం ఎంపిక జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేసారు. తొలుత జనరల్, తర్వాత ఓవరాల్ మెరిట్ లిస్ట్ ఉంటుందట. సో మల్టీ జోన్ వారీగా 1:50 నిష్పత్తి చొప్పున అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ జాబితాలో అన్ని కులాలకు చెందిన వారు ఉంటారు. ఇది పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఆ తర్వాత మల్టీ జోన్ వారీగా రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఈ విధానంలో జనరల్ మెరిట్ లిస్టు ప్రకారం ఎంపిక చేసినటువంటి అభ్యర్థులలో ఆయా రిజర్వేషన్లలో ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టులకు 1:50 నిష్పత్తి అమలు చేస్తారు. ఇలా ఉన్నారో లేదో పరిశీలిస్తారు. అంటే 1:50 ఉన్నారా లేదా పరిశీలిస్తారు. ఒకవేళ అక్కడ లేరనుకోవాలి, షార్ట్ ఫామ్ ఉందనుకోవాలి, జనరల్ మెరిట్లో ఆయా రిజర్వేషన్ల వారు ఉంటే ఓకే, లేకపోతే షార్ట్ ఫాల్ ఉంటే అంటే తక్కువ ఉంటే ఆయా నిష్పత్తి ప్రకారం ఎంతమంది కావాలంటే అంతమందిని మెరిట్ ఆధారంగా కింది నుంచి ఎంపిక చేస్తారు. అదనంగా ఎంతమంది అవసరం ఉంటే అంతమందిని మెయిన్స్కు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక మరి జీవో నంబర్ 50లో 55లో ఏం జరుగుతుంది అని అంటే, ఒక్కరిని కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం లేదు. అక్కడ 1:50 అంటే 1:50 పోతారు. ఇక్కడ 1 ఏది జీవో నంబర్ 55లో. కానీ జీవో నంబర్ 29లో, ఇప్పుడు వీలు చేసినటువంటి జీవో నంబర్ 29లో 1 కంటే, అంటే 1:50లో ఎంతమంది రావాలో అంతకంటే ఎక్కువ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. వాళ్ళు ఓపెన్ కేటగిరీ వల్ల, రిజర్వేషన్ వల్ల ఎవరు అనేది కాదు, కానీ ఎక్కువ మందికి అవకాశం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో 90% రిజర్వేషన్ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయా రిజర్వేషన్లలో ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకు 1:50 చూసిన తర్వాతనే షార్ట్ ఫాల్ ఉంటేనే ఎక్స్ట్రా వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఎక్స్ట్రా వచ్చేటోళ్ళందరూ కూడా రిజర్వేషన్ క్యాండిడేట్లు మాత్రమే వస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సో ఇది టీఎస్పీఎస్సీ నుంచి మనకు వచ్చినటువంటి ఎఫ్ఏక్యూస్. సో ఈరోజు ఇది మంచి యూజ్ఫుల్ వీడియో కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.